అమ్మమ్మ కథలకి స్వాగతం. పిల్లలు, మీకు తెలుసా, ఉగాది పండుగ వస్తోంది. ఇది అచ్చంగా మన తెలుగువారి పండుగ. మీ అందరికీ న్యూ ఇయర్ గురించి తెలుసు కదా, ఇది మన తెలుగు వాళ్ళకి మాత్రమే న్యూ ఇయర్ అన్నమాట. ఉగాది పండుగ అనగానే మనకి మొదటగా గుర్తొచ్చేదేంటి? ఉగాది పచ్చడి. దాని గురించి చెప్పుకుందాము. అయితే అంతకన్నా ముందు, అసలు ఈ ఉగాది అంటే ఏంటి, ఇది ఎందుకు, ఎలా జరుపుకుంటాము కూడా తెలుసుకుందామా? ఈ పండుగను ప్రతి సంవత్సరం మార్చి నెలలో మొదలయ్యే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాం. అసలు ఈ పండుగ ఎలా మొదలైందో చెప్పేందుకు పురాణాల్లోంచి నాకు తెలిసిన ఒక కథని మీకు చెప్తాను. బ్రహ్మదేవుడు, అదే మన సృష్టికి మూలమైన ఆయన దగ్గర నుంచి సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలన్నింటినీ దొంగిలిస్తాడట. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో, అంటే చేపవేషం అన్నమాట, ఆ అవతారం ధరించి ఆ రాక్షసుణ్ణి చంపి ఆ వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగిస్తాడట. బ్రహ్మదేవుడు ఆ రోజే మన సృష్టిని మొదలు పెట్టాడు అని మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు. మరి కొత్త సంవత్సరం కదా, ఎలా జరుపుకుంటాము? పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఇష్టదైవానికి దండం పెట్టుకుని ఉగాది పచ్చడితో పాటు మంచి మంచి పిండి వంటలు చేసుకుని బంధువులతో సంతోషంగా గడుపుతాం. అయితే ఈ ఉగాది పచ్చడి గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ పచ్చడికి ఇంత ప్రాముఖ్యత ఎందుకుంది? ఇది ఈరోజే ఎందుకు చేసుకుంటున్నాము? కొత్త సంవత్సరం సందర్భంగా తెలుసుకోవాలంటే అందులో ఉన్న ఔషధ గుణాల వల్ల. మన పెద్దవాళ్ళు ఉగాది అనగానే ఒక మాట చెప్తారు, నింబ కుసుమ భక్షణం అని. పిల్లలు, ఇదేదో పెద్ద పదం కాదు, దీని అర్థం ఏంటంటే వేప పువ్వు తినడం అని. ఇది పచ్చడిలో ఒక ప్రత్యేకమైన పదార్థం, అలాగే ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత కూడా ఉంది ఈ వేప పువ్వుకి. అసలు ఈ ఉగాది పచ్చడి అంటే ఏంటి? ఇందులో షడ్రుచులు కలిగి ఉంటుంది, అంటే ఆరు రుచులన్నమాట. అవి తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, ఇంకా కారం. ఈ ఆరు రుచులు ఉన్న పచ్చడిని మనం తినాలి అని చెప్పారు. దానికి సంకేతం ఏంటంటే, మనం మొదలు పెట్టబోయే ఈ కొత్త సంవత్సరంలో మనకి రాబోయే మంచి చెడులు, కష్టసుఖాలు అన్నిటినీ ఒకేలాగా మనం స్వీకరించాలి అని ఈ పచ్చడి యొక్క ఉద్దేశం అన్నమాట. మరి నాకు తెలిసిన ఉగాది విశేషాలను మీతో పంచుకున్నాను. పిల్లలు, మీ పెద్దవాళ్ళను అడిగి మరిన్ని మంచి విషయాలు తెలుసుకుని ఈ ఉగాది పండుగను రెట్టింపు సంతోషంతో జరుపుకోవాలని ఆశిస్తూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.